ఉచిత ఐయుఐ అండ్ ఐవీఎఫ్ కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 59. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక సామెత చెప్తుంటారండి, దొరికితే దొంగ, దొరకనంతసేపు దొరే అనేసి. ఎవరైనా అంతేగా? అంతేగా, దొరికితే దొంగే, దొరకకపోతే ఏమీ లేదు. అన్ని విషయాల్లోనూ అంతే జయ. అవునండి. ఎవరైనా ఇతరులను మోసం చేసేవాళ్ళు, ఇతరుల డబ్బు వాడుకునేవాళ్ళు, పెద్దవాళ్ళని మోసం చేసేవాళ్ళు, ఆఫీసుల్లో మోసాలు చేసేవాళ్ళు, భార్యల్ని భర్తల్ని ఒకళ్ళనొకళ్ళు పార్ట్నర్స్ని మోసం చేసుకునేవాళ్ళు, దొరకనంతసేపు వాళ్ళు మర్యాదస్తులే, ఎవరి గురించి అయినా మనం మాట్లాడుతుంటే గంభీరంగా వింటారు, అవునంటారు. వాళ్ళ సంగతి బయటపడ్డా కదా వాళ్ళ సంగతి తెలిసేది. ఎప్పుడూ అంతే, దొరికితేనే దొంగ, దొరకనంతసేపు వాడు దొంగని ఎవరికీ తెలియదు, ప్రపంచానికి తెలియదు. లోకసహజమైన విషయం అది, ఎప్పుడు చూస్తాం మనం. ఇలా కనెక్ట్ అయ్యేలాగే ఉన్న స్టోరీస్ ఉన్నాయండి. బోల్డ్ అని దొంగల కథలు ఎన్నో చందమామలో. పూర్వం 1000 క్రితం అంటే ఒక దొంగ ఉండేవాడు, గజ దొంగ. వాడు మామూలు వాడు కాదు, కంటికి తెలియకుండా పాపలు తీయగలడు వాడు, అలాంటి వాడు. అయితే ఏం చేసేవాడు, వాడు దొంగతనం చేసి ఇదిగో వచ్చా, ఇదిగో నేను వచ్చాను అని రాసేవాడు అక్కడ ఓరిని, ఇదిగో వచ్చాను అది అని రాసి పెట్టేవాడు. రాసి పెడితే క్రమంగా ఇదిగో వచ్చాను వచ్చాడని చెప్పుకునేవాడు, అదే వాడి పేరైపోయింది. ఎంత దొంగతనాలు చేసేసేవాడు. ఇక వెండేమిటి, బంగారం ఏమిటి, వజ్రాలు ఏమిటి, వైఢూర్యాలు ఏమిటి, వెర్రెత్తినట్టు పోయేవి ఒకే సందులో, ఆల్టర్నేటివ్ ఇళ్లలో దొంగతనాలు. ఈ సందులో ఇవాళ, వచ్చే సందు వెనక సందులో, మర్నాడు, మూడో రోజు కూడా మళ్ళీ మామూలుగా దొంగతనాలు ఎట్లా చేస్తారు, ఒక రోజు చేసాక మళ్ళా కొన్నాళ్ళ వరకు సద్దుమణిపోతారు. అవునవును, పట్టుకుంటారు. రక్షక పట్టలు తిరిగినా సరే వాడికి భయం లేదు, బొగ్గు పెట్టి రాయడం మాత్రం మానేవాడు కాదు. అయితే అలా ఉండగా ఉండగా వీళ్ళు నగరం అట్టుడికిపోయింది. ఆ న్యాయాధిపతులంతా అటు వాడిని ఎవరినో పట్టుకోవాలని చాలా డామ్డిమని కేకలేశారు. సరే, సైనికులంతా చాలా కష్టపడి మాటేసి అదేసి ఇదేసి మొత్తానికి ఎప్పటికో ఒక 7-8 నెలలకి, అంటే ఈ గట్టి పట్టు మొదలయ్యాక 8-9 నెలలకి వాడిని పట్టుకున్నారు. వాణ్ణి కాదు, ఒకరిని పట్టుకున్నారు. పట్టుకునేసరికి తీసిపోయారు. న్యాయాధికారి దగ్గరికి వెళ్తే వాడన్నాడు, బాబు వీళ్ళు మీరు ఎవరో ఒకళ్ళు పట్టుకోండి పట్టుకోండి అంటే వీళ్ళు నన్ను పట్టుకున్నారండి, వాడిని పట్టడం వీళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఎవరి వల్ల కాదు, నేనేనని వీళ్ళకి ఎలా తెలుసు, నన్ను దొంగతనం చేస్తుండగా పట్టుకోవాలి, అనుమానితుడిగా పట్టుకున్నారు, నేనేనని మీకు చూపిస్తున్నారు, నేను కాదుగాక కాదన్నాడు వాడు. ఈ సైనికులంతా వీడేనండి వీడేనండి, మేము 4 రోజులు అనుమానితుడిగా చూసిన తర్వాతేను వీడిని మేము పట్టుకున్నామండి అని వాళ్ళంతా గట్టిగా చెప్పారు. ఇప్పుడు ఒకరోజు ఒక దొంగతనం జరిగింది, ఎక్కడ వాడు కనపడ్డాడు, దొంగతనం చేస్తూ కాదు సీన్లో ఉన్నాడు వాడు. ఓకే, దొంగతనం జరిగిన సీన్లో ఉన్న వాళ్ళందరినీ అనుమానించాలి కదా, అంతేగా. అందరినీ అనుమానించి ప్రశ్నించాం, మిగిలిన వాళ్ళందరికీ కాజు ఉంది అక్కడ ఉండడానికి, ఏ కాజు లేనివాడు వీడు, వీడే దొంగ ఎందుకు అయి ఉండకూడదు. పైగా వరస 4 దొంగతనాల్లో వీడి ప్రజెన్స్ ఉంది. వాడు తీస్తుండగా, కొట్టేస్తుండగా, రాస్తుండగా అయితే చూడలేదు. 4 చోట్ల వాడు నేను వచ్చానని రాశాడు, ఇది చెప్పారు. న్యాయాధికారి ఆలోచిస్తూనే సరే మరి ఇంకా నిర్దోషికి వేస్తున్నామో దోషికి వేస్తున్నామో, వీళ్ళంతా మోకమడగా వీడే దొంగ అన్నారు, వాడు ఒక్కడు కాదంటే ఎట్లా, పైగా ఏమో దొంగలు ఎప్పుడు నేనే దొంగని అవును అని ఎందుకు ఒప్పుకుంటారు, అసలు ఒప్పుకోరు కదా, ఒప్పుకోడు కదా. సరే వీడిని జైల్లో పడేశారు. జైల్లో పడేసరికల్లా ఏమైంది, ఆ జైలు అధికారి అటొచ్చి ఇటొచ్చి వాడికేసి ఆసక్తిగా చూసేవాడు. వీడు చాలా మృదు స్వభావిలాగా సినిమా ఇచ్చేవాడు. నమస్తే సార్, నమస్తే సార్, ఓవరాక్షన్ చేసేవాడు. వాడంత మర్యాదగా వినయపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటే ఏం చేస్తారు, ముచ్చటేసింది ఆయనకి, కొంచెం సరదా పడ్డాడు ఆయన. వాడు చక్కగా చెస్సుకి గీసుకుని గళ్ళు గీసుకుని ఆడుకునేవాడు, చెస్సు లాంటిది, చదరంగం లాంటిది గళ్ళు గీసుకుని ఆడుకునేవాడు. ఓసారి ఇదేదో బాగుందని ఈయన కూడా ఒక చెయ్యి కలిపాడు ఆటలో. కలిపేసరికల్లా మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని, మీరు ఎంత గొప్పవారండి, మీలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు, అధికారులు ఎక్కడైనా ఇంత నిరాడంబరంగా ఉంటారా, మరి మీకు ఒక మాట చెప్తాను, నేను అప్పుడు ఎప్పుడో ఒక దొంగతనం చేశానండి, కేజీ వెండి, ఫలానా ఒక చిన్న వంతెన ఉంది చూడండి, రాజుగారి భవనం నుంచి మంత్రిగారి భవనానికి వెళ్ళే దారి, అక్కడ ఒక చిన్న కర్ర వంతెన ఉంది, దాని కింద దాచిపెట్టాను, నేను ఎలాగూ ఇక్కడే ఉండిపోతాను, వృధా కదా అది, ఏ ముష్టివాడికో దొరుకుతుంది, వాడేమి అరిగించుకుంటాడు, హరాయించుకోలేడు వాడు,
మీలాంటి మహానుభావులు అయితే బాగా ఆరాయించుకుంటారు దాన్ని తెచ్చుకోండి అన్నాడు. జైలు అధికారి అంటే పెద్ద ఉద్యోగం కాదు, పెద్ద జీతము కాదు. ఒకవేళ పెద్ద జీతమైనా ఉచితార్థంగా ఎక్కడి నుంచైనా వస్తుంటే వద్దనాలనిపిస్తుందా? అదే, అసలు వీడి మాట నిజమో కాదో చూద్దాం అనుకున్నాడు ఆయన. వెళ్ళి తెచ్చుకున్నాడు. తెచ్చారు? తెచ్చుకున్నాడు. కేజీ వెండి ముద్ద, అంటే వెండి సామాన్లు ఎవరివో కొట్టేసి అది శుభ్రంగా కరగబెట్టి ముద్ద చేసేసి అక్కడ పెట్టాడు, దాచాడు. వీళ్ళిద్దరు ఇంకొంచెం స్పీడ్, స్నేహం పెరుగుతుంది కదా, ఇచ్చి పుచ్చుకునే ధోరణి స్నేహం పెరుగుతుంది చూడు. అక్కడి నుంచి ఇంకా కొంచెం అట్లా. ఆ తర్వాత ఇంకా కొద్ది రోజులు గడిచినాయి, ఒక నెలలు, కొన్ని నెలలు. కొన్ని నెలల తర్వాత ఓ రోజు వరుసగా 3 ఆటలు గెలిచాడు అధికారి. ఏమాట అండి మీది, ఎత్తుకు పై ఎత్తు వేయాలంటే మీ దగ్గరే నేర్చుకోవాలి. మీలాంటి వాళ్ళని అసలు నేను లోకంలో చూడలేదు. మీకు ఒక బహుమతి ఇవ్వాలని ఉందండి, నా బతికేలాగా ఇక్కడ తెల్లారిపోతుంది. 50 తులాల వెండి, 50 తులాల వెండి, అది కూడా ఏంటంటే ఇలా ఈ రూపంలో లేదు, ఈ రూపంలో ఉండదు, అది వస్తు రూపంలోనే ఉంది. ఫలానా ఇంకక్కడెక్కడో దాచిపెట్టానన్నాడు. ఈయన పోయి అది కూడా తెచ్చుకున్నాడు 2 సార్లే. సరే, ఒకనాడు రా, ఇలా కొన్ని నెలలు గడిచినాయి. మళ్ళీ ఆడుకుంటున్నారు వీళ్ళు, రోజు కాసేపు కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ఊళ్ళో కబుర్లు ఏమిటండి, దొంగతనాలు అవుతున్నాయా, అదా ఇదా ఇదా అదా అని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నాక ఏం చెప్పాడంటే, మీలాంటి గౌరవనీయులతో స్నేహం కలిగింది నాకు, ఒక్క మాట బయటికి వెళ్ళి ప్రపంచం ఎలా ఉందో చూసి రావాలని ఉంది. మరి మిమ్మల్ని ఊరికే మీ పని, నా పని చేయించుకోను, మీకు కావాల్సిన బహుమతి, మీకు మంచి బహుమతి ఇస్తాను నేను అని అడిగాడు. అడిగితే మరి 2 సార్లు లంచం పుచ్చుకున్నాడా, ఈసారి ఏం కావాల్సిన బహుమతి వస్తుందో అన్న ఊహ ఉంటుందా? ఒక్కసారి దిక్కకూడదు చూడు, అదే కదా, దిగితే ఇంకా దిగజారిపోవటమే అంతే, అన్ని విషయాల్లోనూ అంతే. నేను బాగా ఆలోచించి ఏమన్నాడు, సరే వెళ్ళిరా, నా ఉద్యోగం మా మీదకి వస్తుంది సుమి, ఉద్యోగమే కాదు నా ప్రాణం మీదకి వస్తుంది. అయ్యో, మీరు ఇంత గొప్పవారు, ఇంత స్నేహితులు, రోజు నాతో చదరంగం ఆడతారు, నేను మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను, ఏమీ ఇబ్బంది పెట్టను, నేను వెళ్ళొస్తాను అన్నాడు. సరే, ఆయన తలుపు తీస్తానన్నాడు. అబ్బే, తలుపు తీయించద్దండి, ఎందుకు, నేను ఉన్నానని అనుకోనివ్వండి, నేను లోపలే ఉన్నాను అనుకోనివ్వండి, తలుపులు తీశారనుకో, నేను బయటకు వెళ్ళానని ఎవరికైనా తెలిస్తే మీకు ఉద్యోగానికి ఇబ్బంది అని చెప్పి పైకప్పు తొలగించి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంకాలం జైలు అధికారి ఎట్లాగూ ఇంకా ఆయనకు సంబంధం లేదు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే రాత్రి 1 గంటకో 2 గంటకో వాళ్ళు ఏమండి 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 లేవండి లేవండి అని కేకేసింది. తీరా చూస్తే ఏమన్నాడు, ఏమిటే ఏమిటే అంటే, కాదండి, ముందు వసారాలో పెంకులు తొలగించారండి, ఎవరో పెంకులు తొలుగుతున్నాయని నేను దీపం పుచ్చుకెళ్తే పైనుంచి పెద్ద మూత వచ్చేలాగా ఒక వస్తువు పడేశారు, గోను సంచి పడేశారు. ఏమున్నాయి గోను సంచిలు అని చూస్తే 1/2 డజన్ వెండి పళ్ళేలు, 1/2 డజన్ బంగార పళ్ళేలు ఉన్నాయి అందులో. ఈయన కిక్కురు మనలా, ఈయనకు అర్థమైంది వాడు వాడే పడేశాడు అని. కొద్ది రోజుల్లో అబ్బాయి పెళ్ళుంది, పెళ్ళికి కావాల్సిన వస్తువులు ఇచ్చేశాడు. తెల్లవారేసరికల్లా ఊరంతా గుప్పమంది తెలిసిపోయింది. నువ్వు ఏది గుప్పమందో చెప్తాను, నేను వచ్చాను అని రాయబడింది గోడ మీద. ఎంత పోయిందో లెక్క లేదు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి జైలు తలుపులు తీయించి లోపలికి వెళ్ళి చూశాడు. అది హాయిగా పడుకుని ఉన్నాడు. తన కంటే ఎదురుకుండా సాయంకాలం 6 గంటలకి కప్పు తొలగించి వెళ్ళిన వాడు, ఎలా వెళ్ళిన వాడు అలాగే వచ్చేసాడు. పోని వీడు వెళ్ళలేదు అనుకుందాం, వెళ్ళకుండా వచ్చేసాడే అనుకుందాం. రాత్రి తన ఇంట్లో పళ్ళేలు ఎలా పడ్డాయి, అదే కదా, వీడే కదా, 12 గంటలకు పడేశాడు. రాత్రి 12 గంటలకే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, నేను వచ్చాను అని రాయబడింది. ఈయన కిక్కురు మనకండా అయిపోయాడు, వీడే వాడని తెలిసిపోయింది ఆయనకి. ఇప్పుడు ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు, నోరు మూతపడిపోయింది. కానీ ఏమైంది, ఎప్పుడైతే ఇలా అయిందో రక్షక పట్టలు ఊరంతా తిరిగారు, నేను వచ్చాను అని రాయబడి ఉంది, అంటే నేను వచ్చాను వచ్చాడనమాట. అప్పుడు మొత్తం కాగితాలు తెరిచి చూస్తే 1.5 సంవత్సరాల క్రితమే నేను వచ్చానని అరెస్ట్ చేశారు వీళ్ళు. 1 ఏడాది క్రితమే, 1 ఏడాది అయింది. 1 ఏడాది నుంచి ఒక ఖైదీ లోపల ఉండగా నేను వచ్చానని ఒకడు రాశాడు అంటే 1 ఏడాది నుంచి ఉన్నవాడు నేను వచ్చాను కాదనమాట. వెంటనే న్యాయాధికారి రియలైజ్ అయ్యి, అయ్యో ఒక నిర్దోషిని 1 ఏడాది నుంచి లోపల పెట్టాం, వాడికి 1 సంవత్సర గ్రాసం ప్రభుత్వం ఇవ్వాలి, నెలకి ఇంత జీతం అని ఇవ్వాలి వాడికి. ఒక సామాన్యమైన మానవుడు వాడికి ఎంత జీతం వస్తుందో, నెలకు 2,000 రూపాయలు వస్తాయి,
నెలకి వాడు ఇంత తిండి తింటాడు, వాడు వాడి కుటుంబం. ఆ మొత్తము 4 బస్తా బళ్ళ మీద వేసి వాడికి అప్పచెప్పాలి, వాడిని రిలీజ్ చేయాలి. ఈ జైలు అధికారి గారి గొంతులో ఒక వెలక్కాయ పడింది. వాడు దొంగగా దొరికి కూడా దొరైపోయాడు. తను దొరకని దొంగ అంతే. నోరు గట్టిగా మూసుకుని ఆశపడ్డందుకు నా బతికి ఇంతే కావాలని వాడిని వదిలిపెట్టేశారు. ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఊరంతా నమ్మింది కదా వీడు వాడు కాదు గ్యారంటీగా. న్యాయాధికారి ఒప్పుకున్నాడు, ప్రజలు కూడా అనుకుంటారు. వాడు లోపల ఉన్నప్పుడు బయట ఇంకోటి చేశాడంటే వాడు వీడు ఒకటి కాదన్నమాటే కదా. వాడు హాయిగా దర్జాగా బయటికి వెళ్ళిపోయాడు. 6 నెలలకోసారి 5 నెలలకోసారి ఆ ఊళ్ళో దొంగతనాలు అవుతూనే ఉన్నాయి. నేను వచ్చాను అని రాస్తూనే ఉన్నాడు. కాకపోతే ఉడికెత్తిచ్చేసే ఇలాంటి దొంగతనాలు చేయలేవాడు. దొంగతనం మాత్రం మానలేదు. ఏదేమైనా వాడు దొరకని దొంగ. సూపర్. చూసారా, ఒక తప్పుకి సమర్థిస్తే అది ఇంకా జీవితాంతం అది ముందుకు వెళ్తానే ఉంటుంది కదా రమ్మ గారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. లంచం తీసుకోవటము, లంచం తీసుకోవటము, ఏదైనా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి గురి అవ్వటం. ఒకసారి కనుక లొంగామంటే లొంగుతూనే అంతే, లొంగుతూనే ఉంటాం. ఆ లొంగ లేని స్థితి ఎప్పుడు వస్తుంది? ఇక నా మీద నాకు ఆశ పోయినప్పుడు. అంతే అంతే కదా. కథ కంటికి మనం ఇంటికి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ.